Hi friends, welcome to YouTube channel. Iroju class lo manam basic machine gurinchi telusukundam. Ante already manam kottaga machine teeskunnappudu machine ki thread ela ekkinchali. Machine lo manam ye kutlu veskovali anna sare paina thread ekkinchali. Alane bobbin case lo kuda manam thread ekkinchali. Adi neat ga ela ekkinchukovali. Manam correct ga thread ni place cheskoledu ante loose vachestundi. Thread loose వచ్చింది అంటే కుట్లు లూజ్ అయిపోతుంది కాబట్టి నీట్ గా థ్రెడ్ ఎలా ఎక్కించుకోవాలి అలానే మనం స్టార్టింగ్ మెషిన్ ఆపరేట్ చేసేటప్పుడు సహజంగా ఏమవుతుందంటే మనం కుట్టడం కాస్త అటు ఇటుగా వచ్చింది అంటే నీడిల్ విరిగిపోతుంది నీడిల్ ని ఎలా రీప్లేస్ చేసుకోవాలి అనేది ఈ రోజు క్లాస్ లో చూసేద్దాం ఓకేనా ఇప్పుడు వచ్చేసి నేనైతే గనుక అంటే మన దగ్గర చాలా రకాల మెషిన్స్ ఉంటాయి నార్మల్ ఉంటుంది నార్మల్ టేబుల్ మెషిన్ ఉంటుంది ఎలక్ట్రిక్ మెషిన్ ఉంటుంది చాలా రకాలుగా ఉంటాయి కదా వాటిలో ఇప్పుడు నేను ఎలక్ట్రిక్ మెషిన్ కి చూపిస్తున్నాను దాదాపు ఎలక్ట్రిక్ మెషిన్స్ లో ఎక్కువ మోడల్స్ అయితే గనక ఇదే ప్రాసెస్ లో ఉంటుంది కొంచెం అటు ఇటుగా చేంజ్ అవుతుంది తప్పించి మిగిలిన ప్రాసెస్ మొత్తం ఇదే విధంగా ఎక్కించుకునేలాగా ఉంటుంది ఇప్పుడు మనం దీని బేసిక్ నీడిల్ ఎలా రీప్లేస్ చేసుకోవాలి అలానే థ్రెడ్ ఎలా పెట్టుకోవాలి అనేది చూద్దాము ఇప్పుడు మనం ఈ మెషిన్ కి ఫస్ట్ నీడిల్ ని ఎలా సెట్ చేసుకోవాలి అనేది చూద్దాం ఫస్ట్ మనం స్టిచెస్ వేసేటప్పుడు ఒకవేళ ఈ నీడిల్ గనక విరిగిపోతే దీన్ని ఎలా రీప్లేస్ చేసుకోవాలి అనేది చూద్దాం విరిగిపోయింది ఈ నీడిల్ ఇలా కిందకి ఉంది దీన్ని ఫస్ట్ ఏం చేయాలంటే ఈ నీడిల్ పార్ట్ ని పై వరకు తీసుకొని ఫుల్ గా అంటే ఎంత వరకు పైకి వస్తే అంత వరకు పైకి తీసిన తర్వాత అప్పుడు ఇక్కడ స్క్రూని లూజ్ చేసుకొని నీడిల్ ని రీప్లేస్ చేసుకోవాలి ఇది మనకి పైకి కిందకి రావాలి అంటే మనం ఒకేసారి పెడల్ తొక్కేసాము అంటే స్పీడ్ గా వెళ్ళిపోతుంది మనకి ఎక్కడ కావాలి అంటే అక్కడ ఆగదు దీనికి వచ్చేసి ఈ ఎలక్ట్రిక్ మెషిన్స్ కి వచ్చేసి మెషిన్ కి ఇలా సైడ్ పార్ట్ లో వీల్ ఉంటుంది దీనిని కొంచెం ఇలా తిప్పాము అంటే కనిపిస్తుంది కదా మనకి నీడిల్ పైకి కిందకి వస్తుంది మనకి ఎంత వరకు కావాలో బాగా ఇలా పైకి వచ్చిన దాకా అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు మనం ఇక్కడ ఈ నీడిల్ ని రీప్లేస్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ నీడిల్ ని ఎలా రీప్లేస్ చేసుకోవాలి అనేది చూద్దాం ఈ నీడిల్ పార్ట్ లో ఇక్కడ పై వైపున అంటే నీడిల్ కి బాగా పైన ఇక్కడ స్టార్టింగ్ దగ్గర ఒక స్క్రూ ఉంటుంది ఇక్కడ ఈ స్క్రూని లూజ్ చేసాము అంటే ఈ నీడిల్ మనకి బయటికి వస్తుంది కనిపిస్తుంది కదా దీనిని ఎటువైపు తిప్పితే లూజ్ అవుతుంది అనేది ఒకసారి చూసుకొని కొంచెం మాత్రమే లూజ్ చేసుకోవాలి కొంచెం లూజ్ చేసుకొని ఇలా నీడిల్ ని జస్ట్ ఇలా కిందకి జరిపాము అంటే ఇలా మనకి నీడిల్ బయటికి వచ్చేసింది ఇలా బయటకు తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం సేమ్ ఇప్పుడు మన మెషిన్ కి ఎలాంటి నీడిల్ ఏ నెంబర్ నీడిల్ ఉందో సేమ్ అదే నీడిల్ ని తెచ్చుకొని ఇప్పుడు మనం రీప్లేస్ చేసుకోవాలి ఇది వచ్చేసి ఒక వైపున పలక వస్తుంది మిగిలిన మూడు వైపున రౌండ్ వస్తుంది కనిపిస్తుంది కదా ఇలా ఒక వైపున మాత్రమే మనకి ఇలా స్క్వేర్ లాగా ఉంటుంది ఇలా పలక లాగా వచ్చే ఈ పార్ట్ మన మెషిన్ కి బ్యాక్ సైడ్ వచ్చేలా నీడిల్ ని పెట్టేసుకోవాలి అంటే ఇలా పెట్టేటప్పుడు ఈ పలక పార్ట్ మనకి బ్యాక్ సైడ్ ఉండేలా పెట్టుకోవాలి నీడిల్ ని జస్ట్ ఇలా కిందకి జరిపేసి ఇలా ఇప్పుడు కనిపిస్తుంది కదా ఇలా కిందకి పెట్టేసి ఫస్ట్ మనకి ఇక్కడ ఈ హోల్ లో నుంచి నీడిల్ ఎంత వరకు అయితే మనకి పైకి వెళ్ళిపోతుందో చూసుకొని ఫుల్ గా పైకి వచ్చేలా ఈ నీడిల్ పెట్టుకోవాలి ఈ నీడిల్ మనకి ఎక్కించుకోవడం సరిగ్గా రాలేదు అంటే థ్రెడ్ ఈ బాబిన్ కేసు నుండి థ్రెడ్ మనకి పైకి రాదు ఇలా కరెక్ట్ గా ప్లేస్ చేసుకొని గ్యాప్ లేకుండా ఇప్పుడు మనం ఇక్కడ జరగకుండా పట్టుకొని ఈ స్క్రూని టైట్ చేసుకోవాలి ఇలా ఎక్కించుకునే క్రమంలో ఈ నీడిల్ కి ఉన్న హోల్ వచ్చేసి మనకి స్ట్రైట్ గా ఉండేలా చూసుకోవాలి ఇలా మనకి స్ట్రైట్ గా ఉండేలా ఈ హోల్ ని చూసుకొని ఇప్పుడు మనం ఈ స్క్రూని ఫుల్ గా టైట్ చేసేసుకోవాలి ఇలా మనం చాలా సింపుల్ గా ఈ ఒక స్క్రూని లూజ్ చేసుకొని ఇక్కడ మనం నీడిల్ ని రిమూవ్ చేసేసి మళ్ళీ కొత్త నీడిల్ ని పెట్టేసుకొని చక్కగా ఈ స్క్రూని టైట్ చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం మెషిన్ కి కుట్లు రావాలి అంటే గనక మెషిన్లో పై పార్ట్న థ్రెడ్ ఎక్కించుకోవాలి అలానే మెషిన్కి కింద వైపున కూడా థ్రెడ్ ఎక్కించుకోవాలి రెండు వైపులా థ్రెడ్ ఎక్కించుకుంటేనే మనకి కుట్టు నీట్గా వస్తుంది ఇప్పుడు మనం ఇక్కడ వచ్చేసి ఈ పార్ట్ని జస్ట్ ఇలా జరిపేస్తే కనిపిస్తుంది కదా ఈ పార్ట్ని ఫస్ట్ పక్కకు తీసేసేయాలి పక్కకు తీసేసిన తర్వాత ఇప్పుడు నా మెషిన్కి అయితే కనుక ఇలా స్ట్రైట్గా వచ్చింది కొన్ని మెషిన్స్కి అయితే ఇలా ఎదురు వస్తుంది కొన్ని మెషిన్స్కి అయితే ఇలా పై వైపున వస్తుంది ఒక్కొక్క కంపెనీని బట్టి ఇక్కడ ఈ బాబిన్ కేసు వచ్చే పార్ట్ మారుతుంది ఇక్కడ వచ్చేసి కనిపిస్తుంది కదా ఇక్కడ జస్ట్ ఇలా ఒక పార్ట్ కనిపిస్తుంది కదా ఇక్కడ ఇలా పట్టుకొని బయటకు తీసాము అంటే బాబిన్ కేసు బయటకు వస్తుంది ఇలా బాబిన్ కేసును బయటకు తీసి దీనిలో నుండి ఈ బాబిన్ బయటకు తీసి ఇప్పుడు మనం థ్రెడ్ ఎక్కించుకోవాలి ఇప్పుడు మనం ఈ బాబిన్కి థ్రెడ్ ఎలా ఎక్కించాలి అనేది చూద్దాం ఈ బాబిన్ కేసుకి అయితే కనుక హోల్ వచ్చింది ఈ హోల్లోకి జస్ట్ ఇలా థ్రెడ్ని ఎక్కించేసుకొని ఇలా పై వైపుకి వచ్చేలా పట్టుకోవచ్చు ఇలా పెట్టుకొని మనం మెషిన్కి పెట్టేసుకుంటే చక్కగా థ్రెడ్ అవుతుంది లేదు
జస్ట్ ఇలా పట్టుకొని ఒక రెండు రౌండ్స్ అంటే మనకి మధ్యలో ఎక్కడ గ్యాప్ రాకుండా లూజ్ రాకుండా ఉండడం కోసం ఒక రెండు మూడు రౌండ్స్ ఇలా చుట్టేసుకొని ఇప్పుడు మనం మెషిన్కి పెట్టుకుంటే ఇక జరగకుండా ఉంటుంది. చక్కగా టైట్గా మనకి థ్రెడ్ ఎక్కించుకోవచ్చు. ఇప్పుడు ఈ బాబిన్కి థ్రెడ్ ఎలా ఎక్కించాలి అనేది చూద్దాము. ఇప్పుడు నేను చూపించాను కదా, ఒక రెండు మూడు లైన్స్ ఇలా టైట్గా చుట్టాము అంటే ఇక మనకి ఈ బాబిన్ దగ్గర ఈ థ్రెడ్ లూజ్ రాకుండా ఉంటుంది. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నేను ఏ డైరెక్షన్లో అయితే చూపిస్తున్నానో ఇదే విధంగా మీరు ఈ బాబిన్ కేసుని సెట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా ఒక చిన్న ఇలా స్ప్రింగ్ లాగా, ఇక్కడ పెట్టేసి జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే మనకి ఇక ఈ బాబిన్ కదలకుండా ఉంటుంది. ఇలా ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు కనిపిస్తుంది కదా ఎటువైపున మనకి ఇది తిరుగుతుంది అని చెప్పి ఇలా వచ్చేలా ఈ థ్రెడ్ని పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీనిని మనం రైట్ సైడ్కి ప్రెస్ చేయాలి. రైట్ సైడ్కి ప్రెస్ చేసిన తర్వాత మిషన్ పార్ట్లో సైడ్ వీల్ ఉంటుంది కదా, ఈ వీల్ని వచ్చేసి జస్ట్ ఇలా బయటకు లాగాలి. ఇలా బయటకు లాగిన తర్వాత ఇప్పుడు ఇక్కడి నుండి ఈ థ్రెడ్ వచ్చేసి ఇక్కడ నుండి స్ట్రైట్గా ఇక్కడ చిన్న స్ప్రింగ్ లాగా కనిపిస్తుంది కదా స్క్రూ, ఈ స్క్రూకి ఇలా రౌండ్ చేయాలి. ఈ స్క్రూకి ఇలా రౌండ్ చేసి రెండవ వైపున ఈ థ్రెడ్ హోల్డర్కి పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫుట్ని ప్రెస్ చేసాము అంటే చక్కగా ఈ బాబిన్కి మనకి థ్రెడ్ ఫీల్ అవుతుంది. ఇది వచ్చేసి ఇలా పెట్టి ప్రెస్ చేయొచ్చు, లేదు ఒకవేళ లూజ్గా వస్తుందేమో అనిపిస్తే ఇక్కడ జస్ట్ మనకి మరీ లూజ్గా రాకుండా ఉండడం కోసం సపోర్ట్గా ఇలా పట్టుకున్నాము అంటే ఈ బాబిన్కి లూజ్గా రాకుండా చక్కగా టైట్గా ఈ థ్రెడ్ అనేది ఎక్కుతుంది. ఇప్పుడు నేను ఎక్కిస్తున్నాను చూడండి, ఇలా ప్రెస్ చేస్తే ఎలా మీకు కేస్కి ఫీల్ అవుతుంది అని చెప్పి. ఇలా మనం ఎంత కావాలి అనుకుంటే అంత థ్రెడ్ని ఎక్కించేసుకోవచ్చు. థ్రెడ్ని ఎక్కించుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ ఈ పార్ట్ దగ్గర థ్రెడ్ని కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకొని ఇప్పుడు మనం ఈ పార్ట్ని లెఫ్ట్ సైడ్కి తీసుకోవాలి. లెఫ్ట్ సైడ్కి తీసుకొని ఇప్పుడు మనం ఈ బాబిన్ని బయటకు తీసుకోవాలి. బయటకు తీసుకున్న తర్వాత మనం ఫస్ట్ ఈ బాబిన్ పెట్టేటప్పుడు సైడ్ వీల్ని బయటకు లాగాం కదా, నెక్స్ట్ వెంటనే ఈ బాబిన్ తీసిన తర్వాత ఈ వీల్ని లోపలికి క్లోజ్ చేసుకోవాలి. ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బాబిన్ని కేస్లో ఫిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఫిల్ చేసిన ఈ బాబిన్ని బాబిన్ కేస్లో పెట్టేసుకుందాము. ఇలా ఈ బాబిన్ కేస్లో ఇలా పెట్టేసుకొని పెట్టుకునేటప్పుడే కొంచెం ఎక్స్ట్రా థ్రెడ్ని ఇలా బయటకు ఉండేలా చూసుకోవాలి. ఎక్స్ట్రా థ్రెడ్ని ఇలా బయటకు ఉండేలా చూసుకొని ఈ బాబిన్ కేసులో ఒకవైపున కొంచెం ఇలా ఘాట్లాగా కనిపిస్తుంది, అంటే కొంచెం ఇలా గ్యాప్ ఉంటుంది. ఈ ప్లేస్లో నుండి ఇక్కడ మనకి బాబిన్ కేస్కి ఒకవైపున హోల్ ఉంటుంది కదా, ఇక్కడ నుండి ఈ హోల్లోకి థ్రెడ్ వచ్చేలా ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఈ గ్యాప్ దగ్గర నుండి స్టార్ట్ చేసి ఇలా కొంచెం ఇక్కడ కొంచెం ఇలా ప్రెస్ చేసాము అంటే ఈ హోల్లోకి మనకి ఈ థ్రెడ్ వచ్చేస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ ఈ బాబిన్ కేసుని సెట్ చేసుకోవాలి. ఈ సెట్ చేసుకునే క్రమంలో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ పైవైపున చిన్న హోల్ లాగా ఉంటుంది. ఈ పైవైపున ఈ హోల్ వచ్చిన ప్లేస్లో ఈ బాబిన్ కేస్కి ఇక్కడ ఈ పైవైపున ఉంది కదా, ఈ పార్ట్ వచ్చేలాగా ఇలా పెట్టేసుకొని స్ట్రైట్గా పైవైపునకి ఇలా పెట్టుకున్న తర్వాత జస్ట్ ప్రెస్ చేసాము అంటే మనకి టిక్ మన్ సౌండ్ వస్తుంది. సౌండ్ వచ్చింది అంటే ఈ బాబిన్ కేస్ చక్కగా సెట్ అయినట్టే. ఇలా సౌండ్ వచ్చింది అంటే మనకి చక్కగా సెట్ అయినట్టే. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ పార్ట్ని మరలా క్లోజ్ చేసేసుకోవాలి. క్లోజ్ చేసుకొని ఆల్రెడీ మనం ఇంకొక పార్ట్ తీసాం కదా, ఆ పార్ట్ని కూడా మరలా పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం మెషిన్ పైవైపున థ్రెడ్ ఎక్కించుకుందాము. ఇప్పుడు మనం మెషిన్ పైవైపున థ్రెడ్ ఎలా ఎక్కించుకోవాలి అనేది చూద్దాం. థ్రెడ్ యూజ్ చేయాలి అన్నప్పుడు ఇక్కడ ఈ పార్ట్ని జస్ట్ ఇలా బయటికి తీసుకోవచ్చు, బయటకు వస్తుంది. ఇక్కడ వచ్చేసి రెండు ఇస్తారు, మనము ఒకటి ఇలా పైకి తీసుకొని ఇక్కడ మనం ఫస్ట్ ఈ థ్రెడ్ని పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మెషిన్ పైవైపున వరుసగా మనం వరుస క్రమంలో ఎలా థ్రెడ్ ఎక్కించాలి అనేది నెంబర్స్ వైజ్గా ఉంటుంది. ఇప్పుడు ఎలా వస్తుంది అనేది చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఒక చిన్న స్క్రూ కనిపిస్తుంది కదా, ఈ స్క్రూ దగ్గర మన వైపు నుండి ఇలా మధ్యలోకి ఇలా మన వైపు నుండి ఫస్ట్ ఎక్కించుకోవాలి. ఇలా ఎక్కించుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి నెంబర్ 1 ఇటు సైడ్ మనకి నెంబర్స్ ఇచ్చున్నారు, ఇక్కడ వచ్చేసి దీనిలోకి ఫస్ట్ నెంబర్ 1 దీనిలోకి ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మనకి ఇక్కడి నుండి ఇక్కడ గ్యాప్ కనిపిస్తుంది కదా, ఈ గ్యాప్ దగ్గర కింద వరకు తీసుకొని వెళ్ళాలి. చివరి వరకు తీసుకొని వెళ్ళిన తర్వాత ఇక్కడ నెంబర్ 2 ఇచ్చారు, ఇక్కడ వచ్చేసి రౌండ్ ఉంది కదా, ఈ రౌండ్ ఈ మార్క్ ఇచ్చిన విధంగా ఈ నెంబర్ 2లోకి ఎక్కించేసేయాలి. ఇలా ఎక్కించిన తర్వాత ఇక్కడ మనకి ఇంకొక పార్ట్ కనిపిస్తుంది కదా, ఇక్కడ వచ్చేసి నెంబర్ 3 ఇచ్చారు. దీన్ని కొంచెం ఇలా ఈ వీల్ని అడ్జస్ట్ చేసుకుంటే మనకి పైకి కిందకి వచ్చేస్తుంది. దీనిలో నుంచి జస్ట్ ఇలా లోపల నుంచి తీసాము అంటే ఇక్కడికి వచ్చేస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడి నుండి మరలా ఇలా కిందకి తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకి నెంబర్ 4 ఇచ్చున్నారు కదా,
కనిపిస్తుంది కదా ఇక్కడ నెంబర్ 4 ఇక్కడ వచ్చేసి ఈ పార్ట్ లోకి ఇది వచ్చేసి మనకి రైట్ సైడ్ నుండి తీసుకోవాలి రైట్ సైడ్ నుండి ఇలా లోపలికి పెట్టేసి ఆ తర్వాత ఇక్కడ ఈ నీడిల్ పార్ట్ దగ్గర చిన్న స్ప్రింగ్ లాగా ఉంది ఇది వచ్చేసి మనం లెఫ్ట్ సైడ్ నుండి తీసుకోవాలి ఇలా తీసుకున్నాము అంటే ఇక మనకి ఈ థ్రెడ్ ఎక్కడ లూజ్ లేకుండా నీట్ గా వచ్చేసింది ఇలా ఇంతవరకు ఎక్కించుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ నీడిల్ లోకి థ్రెడ్ ఎక్కించుకోవాలి ఇప్పుడు మనం ఈ నీడిల్ కి థ్రెడ్ ని ఎక్కించుకుందాము ఇది వచ్చేసి ఈ థ్రెడ్ ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఇలా మన వైపుకి ఉండేలా పెట్టేసుకొని మన వైపు నుండి ఈ లోపల వైపుకి మనం థ్రెడ్ ని ఎక్కించుకోవాలి ఇలా ఈ డైరెక్షన్ లో మాత్రమే మనం ఈ థ్రెడ్ ని ఎక్కించుకోవాలి ఈ లోపల వైపుకు వచ్చిన ఈ థ్రెడ్ ని జస్ట్ ఇలా బయటకు తీసుకోవాలి ఇప్పుడు మనకి ఇంతవరకు పై వైపున థ్రెడ్ ఎక్కించడం అయిపోయింది ఇలా థ్రెడ్ ఎక్కించిన తర్వాత ఇప్పుడు ఉన్న సైడ్ వీల్ తో జస్ట్ ఇలా నీడిల్ ని కిందకి తీసాము అంటే మనం ఆల్రెడీ బాబిన్ కేస్ లో ఫిల్ చేసుకున్నాం కదా థ్రెడ్ ఆ థ్రెడ్ ఇలా బయటకు వచ్చేసింది ఇలా బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఈ రెండు థ్రెడ్స్ ని ఇలా తీసుకోవాలి ఒకటి వచ్చేసి బాబిన్ కేస్ లో ఎక్కించిన థ్రెడ్ ఒకటి వచ్చేసి పై వైపున ఎక్కించిన థ్రెడ్ ఈ రెండు థ్రెడ్స్ ఇలా మనకి బయటకు వచ్చింది అంటేనే నీట్ గా స్టిచ్చెస్ వేసుకోవడానికి చక్కగా మనకి వర్క్ అవుతుంది ఇలా ఈ రెండు థ్రెడ్స్ ని కలిపేసి మిషన్ కి ఇలా వెనక వైపుకు పెట్టేసుకోవాలి ఇలా బ్యాక్ సైడ్ కు పెట్టేసుకొని ఇప్పుడు పాదాన్ని కిందకి దించి ఇప్పుడు మనం చక్కగా స్టిచ్చెస్ వేసుకోవచ్చు ఓకే చూసారు కదా ఇప్పుడు నేను చూపించిన విధంగా మనం కొత్తగా ఎలక్ట్రిక్ మెషిన్ తీసుకుంటే ఇప్పుడు నేను ఎలా అయితే చూపించానో సేమ్ అదే విధంగా మెషిన్ కి పై వైపున అలానే కింద వైపున థ్రెడ్ ఎక్కించుకొని నీట్ గా మనం ఎలా నీడిల్ ని కూడా సెట్ చేసుకోవాలి అనేది చూసాం కదా ఇంతవరకు సెట్ చేసుకోగలిగాము అంటే చక్కగా మనం స్ట్రైట్ స్టిచ్చెస్ వేసుకోవడానికి నీట్ గా వస్తుంది ఇంతవరకు చూసిన తర్వాత ఇంకా దీంట్లో బోల్డ్ ఉంటాయండి అంటే స్ట్రైట్ గా కుట్లు నీట్ గా రావాలి అంటే ఎలా దీనిలోనే లూజ్ రాకుండా ఎక్కడెక్కడ చిన్న అడ్జస్ట్లు చేసుకోవచ్చు ఒక్కోసారి మెషిన్ పై వైపున లూజ్ వచ్చేస్తుంది కుట్టు ఒక్కోసారి మెషిన్ కింద వైపున కుట్టు వస్తుంది అలానే కొంచెం దూరం కుట్టు రావాలి అంటే ఎలా పెట్టుకోవాలి అలానే దూరం దగ్గరకు రావాలి అంటే ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి ఇలాంటి బోల్డ్ అనే ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి కదా వీటిలో స్టిచ్చెస్ ఎలా వేసుకోవాలి ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి అనేది అవన్నీ మన నెక్స్ట్ వచ్చే క్లాసులో చూసేద్దాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే షేర్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదా అయితే మన ఈజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి